మాకేం ఫోన్లు వస్తున్నాయి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈరోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వేతర లెక్కలు ఇంకా చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గునియాతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది బాధపడుతున్నారు నిన్నేదో ఉండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గునియా వచ్చింది బైసాబ్ హాస్పిటల్ జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారిని అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా స్పత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది తెలంగాణ పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాము గత రెండు మూడు నెలలుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాలైన ఫీవర్ కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి అనమాట అంతేకాకుండా వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే దగ్గు జలుబు బాడీ పెయిన్స్ హెడ్ జాయింట్ పెయిన్స్ ఇటువంటి లక్షణాలతో జ్వరం అయితే వస్తుంది అంతేకాకుండా వీటిలో ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా విశాఖపట్నం జిల్లా విజయనగరం జిల్లా అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి మనం అఫీషియల్ గా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటి వరకు ఐదు వేల ఫేవర్ కేసులు అయితే నమోద అవడం జరిగింది అయితే ఇవే కాకుండా మరి కొంతమంది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా మనం ఆర్ఎంపీ డాక్టర్స్ అంటాము అలాగే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా పిఎంపీ డాక్టర్స్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కి మరికొంతమంది అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి మరికొంతమంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కి మరికొంతమంది వెళ్ళైతే జాయిన్ అవుతున్నారు అనమాట మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం చూసుకున్న ఎక్కువ జ్వరాలతో నిండిపోయి ఉందని మనం అయితే చెప్పవచ్చు ఏ ఇంట్లో చూసిన ఇదే పరిస్థితి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ ఈ విష జ్వరాలైతే కలవర పెడుతున్నాయి అయితే వాతావరణంలో మార్పుల కారణంగా గత కొద్ది రోజులుగా జ్వరాల బాధితులు ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది అయితే రోగుల్లో కనిపిస్తున్న మార్పు చూస్తే వైద్యులే ఆందోళన చెందవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా విష అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు కూడా రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ జ్వరాలు ఎందుకు ఈ విధంగా వస్తున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అంతేకాకుండా ఈ విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఉండేది ఏమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో రోజు రోజుకి సీజనల్ వ్యాధులు అయితే పెరిగిపోతున్నాయి వాతావరణ మార్పుల వల్ల విష అయితే ప్రబలుతున్నాయి అంతేకాకుండా ఈ విష అనేది దగ్గు జ్వరం జలుబులతో వచ్చే వారితో ఆసుపత్రులన్నీ కిటకటలాడుతున్నాయి కానీ ప్రస్తుతం విజృంభిస్తున్న జ్వరాలు వైద్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా జ్వరం వస్తే వాటి లక్షణాల ఆధారంగా ఆ జ్వరం ఏ రకమైనదో డాక్టర్ అంచనా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ జ్వరం లక్షణాలు చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉండటంతో వైద్యులే ఆందోళన చెందవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది మనకు సాధారణంగా జ్వరంతో పాటు కేల నొప్పులుంటే డెంగీ అని శరీరంపై దద్దుర్లుంటే చికెన్ గున్యా అని తీవ్రమైన జ్వరం అయితే టైఫాయిడ్ అని లేదంటే మలేరియా అని ప్రాథమికంగా డాక్టర్లు అయితే భావిస్తూ ఉంటారు కానీ జ్వరాలు ఈ లక్షణాలతో ఉండడం వల్ల వైద్యులే ఆందోళన చెందవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది గతంలో ఎన్నడూ లేనంతగా డయాగ్నోస్టిక్ సెంటర్ల దగ్గర ఎక్కువగా రద్దీ అయితే నెలకొంటుంది వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించిన వ్యాధికారిక వైరస్ ఏంటనేది ఎవరికీ తెలియడం లేదు శరీరంలో అన్ని అవయవాల మీద ప్రభావం ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు అయితే జ్వరంతో వచ్చే లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే వికారం నేల విరేచనాలు కీలనొప్పులు నీరసం దగ్గు గొంతు నొప్పి కళ్ళు మంటలు మొక్కు కారడం శరీరంపై దద్దుర్లు ఇటువంటి లక్షణాలతోనైతే జ్వరం అయితే వస్తుంది అయితే ఈ విష అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే పాఠశాలలు కాలేజీలు ఆఫీసులలో ఎక్కువగా ఏసీ గదులు ఉండడంతో ఈ విష అనేది త్వరగా వ్యాపించడానికి అవకాశం అయితే ఉంది అంతేకాకుండా శ్రావణ మాసం కావడంతో పూజలు వేడుకలు షాపింగ్ మాల్స్ లో ఎక్కువగా జనం గుమ్ముకూడి ఉండడంతో ఈ విష అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ జ్వరాల బాధ్యత పడుతున్నారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా ఈ జ్వరాల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కరోనా బారిన పడి ఉన్నారో వాళ్ళకైతే ఈ లక్షణాల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది ఇక విశాఖ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో కేజీహెచ్ విమ్స్ యుపిహెచ్సి లు ప్రైవేట్ క్లినిక్ లు ఇలా ఎక్కడ చూసినా సరే ఈ జ్వరం బారిన పడిన వాళ్లే ఉన్నారనమాట చాలా మంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట అయితే పడుతున్నారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై వరకు కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగం విభాగంలో ఓపి రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది అయితే ఉన్నారు అయితే వీరిలో మనం చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై ఏడు మంది రెండోసారి వచ్చిన వారే ఉన్నారని చెప్పవచ్చు విమ్స్ జనరల్ మెడిసిన్ ఓపి విభాగంలో పది శాతం మంది ఎక్కువగా ఈ జ్వరాల బారిన పడిన వారే ఉన్నారు విమ్స్ లో ఇటువల్ల ఇన్ లకు కరోనా పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి పాజిటివ్ అయితే రావడం జరిగింది అంటే ముగ్గురికైతే కరోనా ఉంది ఏఎంసి విశ్రాంత ఆచార్యులైన డాక్టర్ వి రామ నరసింహులు ఈ విష జ్వరాలపై ఏమని చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే జ్వరం తగ్గినా సరే కీళ్ళ నొప్పులు పది నుంచి పదిహేను రోజులు ఉంటాయని ఆయన చెప్పాడు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకుంటే మంచిదని ఆయన పేర్కొనడం జరిగింది చల్లని పదార్థాలు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఉండాలన్నారు కరోనా సమయం ముందు మనం తీసుకున్న జాగ్రత్తలన్నీ ఇప్పుడు పాటించాలని ఆయన వివరించడం జరిగింది చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలని అలాగే సామాజిక దూరం కూడా పాటించాలని ఆయన చెప్పడం జరిగింది శానిటైజేషన్ చేసుకోవాలని జ్వరం బారిన పడిన వారి టవల్స్ సబ్బులు వస్తువులు ఏవి వాడకూడదని డాక్టర్ రామ నరసింహులు అయితే వెల్లడించడం జరిగింది కోవిడ్ బాధితులు దీర్ఘకాలిక రోగులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో మాత్రం జ్వరం దగ్గు ఎక్కువ రోజులు ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది హెచ్ఐవి రోగులు మధుమేహన స్థాయి ఎక్కువగా ఉన్న వాళ్ళు అస్తమ పొగ తాగేవారు మద్యం వారైతే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించడం జరిగింది హెచ్ త్రీ ఎన్ టూ రకం వైరస్ వల్ల జ్వరాలు వస్తే విశ్రాంతి తీసుకుని మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు వైరల్ జ్వరాలతో బాధపడేవారు యాంటీబయాటిక్ వాడవలసిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు దగ్గుతో పాటు వచ్చే కఫం ఆకుపచ్చ పసుపు పచ్చగా ఉండి రక్తపు చారలు కనబడితే వైద్యులను వెంటనే సంప్రదించాలని ఆయన సూచించడం జరిగింది హెచ్ త్రీ ఎన్ టూ అనేది ఇన్ఫ్లూంజా టైప్ ఏ వైరస్ నుంచి వస్తుందని ముక్కు నుంచి లంగ్స్ వరకు దీని ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది మొదటి మూడు నుంచి ఐదు రోజుల వరకు దగ్గు ఓలు నొప్పులు అయితే ఉంటాయి తర్వాత జ్వరంతో మొదలవుతుంది మూడు రోజుల నుంచి రెండు మూడు వారాల పాటు పొడి అయితే ఉంటుంది కానీ చాలా మంది ఇన్ని రోజులైన సరే ఈ జ్వరం తగ్గడం లేదని చూస్తున్నారు కాకపోతే ఇది మూడు నాలుగు వారాల్లోనైతే తగ్గిపోతుందని డాక్టర్ వినోద్ కుమార్ డిఎంఈ తెలపడం జరిగింది గతంలో హెచ్ఐవి వచ్చి తగ్గిపోయిన వారికి ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు ఈ జ్వరం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది హెచ్ఐవి రోగులు అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు వివిధ దీర్ఘకాలిక రోగులకు రోగ నిరోధక శక్తి అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు ఈ ఫ్లూ వచ్చే అవకాశం అయితే ఉంటుందని డాక్టర్ సుధాకర్ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది అనమాట ఇది మనకు ఏపీలో ఈ విష జ్వరాలకు గల కారణాలు ఇది ఫ్రెండ్ ఈ వీడియో లో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లో అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్